సార్, ఏదైనా ట్రీట్మెంట్ తీసుకోవాలంటే ఫస్ట్ బెటర్ ఆప్షన్ చూస్తాం, ఏది బెటర్ అని. ఇంప్లాంట్స్ బెటర్ అంటారా, బ్రిడ్జ్ విధానం బెటర్ అంటారా? ఈ రెండు ట్రీట్మెంట్ ప్రొసీజర్స్ కూడా ఏంటంటే, ఫిక్స్డ్ పళ్ళు నమిలి తినడానికి ఇవ్వడానికి రెండు ఆప్షన్స్ అండి. బ్రిడ్జ్ విధానం అనేది కన్వెన్షనల్ మెథడ్ అంటే ముందు నుంచి ఉన్న మెథడ్. ఇంప్లాంట్ అనేది ఇప్పుడు అడ్వాన్స్మెంట్. అది యాక్చువల్లీ చెప్పాలి అంటే ఇంప్లాంట్స్లో కూడా మనకుండే కన్వెన్షనల్ మెథడ్, 10 సంవత్సరాలు ఉండే సిస్టమ్స్కి, ఈ రోజు అవైలబుల్గా ఉండే సిస్టమ్స్కి, మేము వాడుతున్న సిస్టమ్స్కి చాలా వ్యత్యాసము, చాలా అడ్వాన్స్మెంట్ ఉంది. ఇప్పుడు బ్రిడ్జ్ విధానానికి వచ్చేసరికి ఏంటంటే, మన నోట్లో ఉండే పళ్ళ సపోర్ట్ని పిల్లర్స్గా తీసుకుని బ్రిడ్జెస్ని కూర్చోబెడతాం. అవి తినడానికి ఉపయోగపడతాయి, పర్మనెంట్ ట్రీట్మెంట్, చాలా లాంజివిటీ, సక్సెస్ రేట్ కూడా ఉంటుంది. కాబట్టి ఇందులో చిన్న మైనస్ పాయింట్ ఏంటంటే, సపోర్టింగ్గా పళ్ళు ఉండాలి. పళ్ళు లేని వాళ్ళకి ఫెయిల్యూర్ ఆ ట్రీట్మెంట్. రెండు, సపోర్ట్గా తీసుకున్న పళ్ళు కనుక పాడైపోయినా మనం బ్రిడ్జ్ విధానం చేయలేము. మూడోది, ఒకవేళ సపోర్ట్ తీసుకో, ఎందుకు ఒక పన్ను రెండు పళ్ళు పెట్టడానికి మీరు పక్కన నోట్లో ఉండే హెల్దీ పళ్ళని సపోర్ట్గా తీసుకుంటున్నారు? కొంతమంది క్లయింట్స్కి నచ్చుద్ది అది. సో వీటిలన్నింటినీ అధిగమిస్తూనే ఇంప్లాంట్ టెక్నాలజీ అనేది పూర్తిగా అందుబాటులోకి వచ్చింది. అదేంటంటే, ఎక్కడైతే పన్ను లేదో అక్కడ పంటి వేరుకు బదులుగా ఒక ఆర్టిఫిషియల్ వేరుని పెట్టి పైన పన్ను పెట్టేస్తాం, అంతే. ఇప్పుడు పక్క పళ్ళని డిస్టర్బ్ చేయాల్సిన అవసరం లేదు, పక్క పళ్ళు ఉన్నాయా లేదా డిస్టర్బెన్స్ లేదు. ఇది పర్మనెంట్ ట్రీట్మెంట్, పేషెంట్కి ఎటువంటి ఇబ్బంది ఉండదు. అయితే కొంతమంది అడుగుతారు, మేడం మీరు నోట్లో ఏవో స్క్రూలు పెట్టేస్తా అంటున్నారు, పెయిన్ వస్తుందా? ఒకటి, పెయిన్ ఉండదండి. రూట్ కెనాల్ ట్రీట్మెంట్ ఒక ఫిల్లింగ్ చేసినంత ఎంత సింపుల్గా చేస్తామో, ఒక ఇంప్లాంట్ ప్లేస్మెంట్ కూడా అంతే సింపుల్గా చేయడం జరుగుతుంది. కేవలం 2 నుంచి 3 నిమిషాల వ్యవధి మటుకే పడుతుంది. రెండోది, స్టీల్ పెడతారు, జంగు పడ్డదా? ఇవాళ పొద్దునే నన్ను ఒక పేషెంట్ అడిగారు, అది స్టీల్ కాదండి, టైటానియం, దానికి బయో కంపాటిబిలిటీ ఉంటుంది, మన ఎముకతో కలిసిపోయే లక్షణం ఉంటుంది, కాబట్టి ఈ ట్రీట్మెంట్స్కి ఇంత సక్సెస్ రేట్ ఉంది, ఇట్స్ ఎ పర్మనెంట్ ట్రీట్మెంట్. ఇంప్లాంట్స్ ట్రీట్మెంట్లో అసలు ఫెయిల్యూరే ఉండదా? ఎస్, అఫ్కోర్స్ ఉంటుంది, ఉండకపోవడం అనేది ఉండదు, ఇట్స్ నాట్ కాల్డ్ యాజ్ ఫెయిల్యూర్. కొన్ని సందర్భాల్లో కాంప్లికేషన్స్ అనేవి వస్తాయి. అలాంటిది ఏంటంటే, మీకు అధికంగా బ్లడ్ రావడం కానీ, ఇన్ఫెక్షన్స్ అవ్వడం లాంటివి కానీ ఏమీ జరగవు. ఇంప్లాంట్ ఆ ఎముక భాగంలో ఇంప్లాంట్ని పట్టుకోకపోతే ఆ ఇంప్లాంట్ వదిలైపోతుంది. అలాంటి సందర్భాల్లో ఏం చేస్తామంటే, ఆ ఇంప్లాంట్ తీసి పక్కన పెట్టి 3 నుంచి 4 నెలల టైం వెయిట్ చేస్తే మళ్ళీ బోన్ తయారవుతుంది, అక్కడ బాడీ తయారు చేస్తుంది, రీమోడలింగ్ అంటారు దాన్ని. అలాగా మళ్ళీ సెకండ్ ఇంప్లాంట్ ప్లేస్ చేసేస్తాం, దాంతో ప్రాబ్లం సాల్వ్ అయిపోతుంది. సో ఎటువంటి సందర్భాలని, ఎటువంటి పరిస్థితులన్నా పూర్తిగా నార్మల్కి తెచ్చే అవకాశం ఉంది. అలా మేము కొన్ని లక్షల మందికి మొత్తం 130 బ్రాంచుల్లో కూడా ఫిక్స్డ్ టీత్ పెడుతున్నాం. సో పళ్ళు తినడానికి లేవు అని ఎవరు కూడా జంక్ పడాల్సింది ఏం లేదు. ఎవరికైనా మనం పళ్ళిచ్చి అన్నం తినే అవకాశం ఈరోజు ప్రతి ఒక్కరికి ఉంది.